తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫిబ్రవరి 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగు రిలే నిరాహార దీక్షకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జుత్తుగ నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు సదే నందేంద్ర రిపబ్లిక్ పార్టీ తరపున మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జుట్టుగ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని చెప్పారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం మీ హామీలు తీర్చలేరు, అదే వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మీకు పూర్తిగా హామీలను మన ప్రభుత్వం తీరుస్తుందని మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి హామీలను నెరవేర్చకపోగా ఆనాడు ఎన్నికల్లో మాట ఇచ్చి మడమ తిప్పను అని చెప్పి ఇప్పుడు న్యాయమైన కోరికలు తీర్చుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే పార్టీ ఉపాధ్యక్షులు సాదే నరేంద్ర మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విలేజ్ లో ఉన్నటువంటి చేస్తున్నటువంటి వీఆర్ఓలను వారికిచ్చిన మాట ప్రకారం తన హామీలను నెరవేర్చకపోతే మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, కలెక్టరేట్ ను ముట్టడిస్తామని, అవసరమైతే చలో అమరావతి దీక్షలు కొనసాగిస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గండేపల్లి మండల కన్వీనర్ సీలం వీరాజు, మండల వీఆర్ఎల ప్రెసిడెంట్ సైనం సోములు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జిత్తుగ నాగేశ్వరరావు. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు జగ్గంపేటలో వీఆర్ఎల్ రిలే నిరాహార దీక్ష గత 8వ తారీఖు నుండి ఈరోజు వరకు కొనసాగుతుంది. మరి వీఆర్ఎల న్యాయమైనటువంటి కోరికలను గత ప్రభుత్వంలో మాటిచ్చి మాట తప్పినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా తెలుసుకోవాలని రిపబ్లికన్ పార్టీ తరపున నేను అడుగుతున్నాను. మేము అడిగేదల్లా ఒకటే, గ్రామానికి వెన్నుముకనేటువంటి వీఆర్ఓలు, అటువంటి వీఆర్ఏల్ని వారికి జీతభత్యాలు లేకుండా ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకున్నట్లయితే ఆకాశాన్ని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 10,50 రూపాయల జీతానికి ఏ వ్యక్తి పనిచేస్తాడని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మరి వారికి జీతాలు పెంచుతామని ఆనాడు అమరావతిలో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత వారిని ఏమాత్రమో పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వారు గత సంవత్సరంలో ఎన్నో దీక్షలు చేశారు, మరి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ 8వ తారీఖును మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కూడా వారిని పలకరించిన పాపానికి పోలేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే వారికి జీతభత్యాలు డిఏలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ వందనాలు. నా పేరు సాదే నరేంద్ర బాబు. నేను రిపబ్లికన్ పార్టీ తరఫున జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి నిరాహారదీక్షకు కారణాలు ఏంటంటే గ్రామాలకు మూల స్తంభాలైన వీఆర్ఎల్ ఈరోజు దారి మళ్లించి జీతాలు ఇస్తామని చెప్పేసి 20,000 దాకా జీతాలు ఇస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం గారు గత పాదయాత్రలో మాట ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మాటను ఇప్పుడు నిలబెట్టుకోవాలని మేము రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క మాట ఏదుందో నిలబెట్టుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. మాట గాని తప్పితే మళ్లీ అధికారం కోల్పోయే అవకాశం ఉన్నాయని ఈ యొక్క వీఆర్ఓలకు కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పించి వారి కుటుంబాలు ఆదుకోవాలని ఈ యొక్క డిమాండ్స్ నెరవేరిన పక్షాన మేము రిపబ్లికన్ పార్టీ తరఫున భారీ మొత్తంలో అమరావతి చలో అమరావతి కార్యక్రమం పెట్టి ఒక ధర్నా చేసి మా డిమాండ్ నెరవేర్చుకుంటామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం.